కావలిపట్నంలోని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆ సంస్థ మొదటి కార్యనిర్వాహకురాలు యజ్ఞమాతేశ్వరి జగదంబ సరస్వతి గారి పుణ్య స్మృతి దినం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంచేంద్రియాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి బ్రహ్మకుమారి బ్రాంచ్ ఇన్ఛార్జి రష్మి, బ్రహ్మకుమారి భువనేశ్వరి, కేశవ నారాయణ, విశ్వశాంతి రవణయ్య తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గం జరిగిన ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి నాకు ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 1989-91 కాలంలో కావలి పీజీ సెంటర్లో పీజీ చేసేటప్పుడు ఎంకామ్ చదివేటప్పుడు రోజుల్లో ఈ రోడ్డు మీద ఎక్కువగా సంచరిస్తడం జరుగుతున్నది. మా రూమ్ కూడా పక్కనే ఉండేది. అలా నాకు ఈ సంస్థ రోజువారీ చూస్తూ వెళ్ళడం జరిగేది. వాస్తవంగా డెప్త్కైతే ఎప్పుడూ నిల్చోలేదు. బ్రహ్మకుమారి సమాజం యొక్క వ్యక్తి ఎవరు అంటే కేశవని ఒకటి నాకు బాగా కొట్టాడు. ఆయనతో నాకు ఎక్కువ అనుబంధం, వ్యక్తిగత బంధం. ఆయన సౌమ్యత, బ్రహ్మకుమారి సమాజంలో వ్యక్తులు అంత సౌమ్యంగా మాట్లాడతారు, అంత సౌమ్యంగా ఉంటారనే దాన్ని నిర్వచనంగా నాకు ఆ కేశవ గారితో పరిచయంతో కొంత గౌరవం బంధం పెరిగింది. తర్వాత మా మిసెస్ అల్లూరు వాసుదేవరాలు, మా మిసెస్ వాళ్ళు ఇంటికి ముందే ఒక సిస్టర్ కూడా ఉండేవాళ్ళు. అలా నాకు ఈ సమాజంలో కొంతవరకు అంత నాలెడ్జ్ లేదు, కానీ కొంతవరకు తెలుసు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజానికి మొదటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సరస్వతి అమ్మ గారి ఈశ్వరుడు చేర్చుకున్న చేరిన పేల 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఆ తల్లిని దర్శనకి నేను రావడం నా భాగ్యంగా నేను కూడా ఆనందిస్తున్నాను. ఒక సందర్భంలో రాదు, ఏదో పుణ్యం చేసుకుంటేనే ఒక దేవుని దర్శనం, పెద్దల దేవుళ్ళు, పెద్దల ఆశీస్సులు అనుకోకుండా వస్తాయి. అదే తల్లి గర్భం నుంచేటువంటి వచ్చేటువంటి కొన్ని, గుడ్డు నుంచి వచ్చే కొన్ని, జలం నుంచి పుట్టే కొన్ని, మన శరీరాన్ని నశింపజేసేదానికి మనం మరణించిన తర్వాత మరణించిన ఈ శరీరాన్ని మనమే కృషించాలంటే మన శరీరం లేకుండా కొన్ని క్రిములు ఉన్నాయి. మనం రోడ్డు మీద చూస్తుంటాం, ఒక జంతువు చనిపోయినా, ఒక కుక్క చనిపోయినా 10 రోజులకి ఆ చనిపోయినటువంటి శరీరం మనకు కనిపించదు. అంటే ఆ శరీరంలోనే పురుగులు పుడతాయి, అవే శరీరాన్ని తింటాయి, అవే మళ్ళీ నశిస్తాయి. ఇటువంటి జీవరాశుల సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులను దేవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు లేదా ఇతర మతాలు విశ్వసించేవాడైనా ఎవరైనా కూడా ఒక్క మనిషి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చింది, ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చింది, ఒక్క మనిషి మాత్రమే ఈరోజు అన్నిటి 70 లక్షల జీవరాశులన్నీ కూడా ఒక్క మనిషి కోసమే బతుకుతున్నాయి. అందుకే మనిషిని దైవ దర్శనానికి ఎందుకు పొందన్నారు అంటే ఆ దేవునికి కృతజ్ఞత చెప్పడానికి. ఒక జంతువుగానో, ఒక చెట్టుగానో, ఒక పక్షిగానో, ఒక చేపగానో పుట్టించలేదు ఇంకొకరికి ఆహారంగా పోవడానికి. ఒక ఉత్తమమైనటువంటి జన్మని నాకు ఇచ్చావు, ఆ జన్మ నుంచినటువంటి దానికి కృతజ్ఞతగా నీ ముందు మోకరిల్లి
ఇటువంటి జన్మనిచ్చిన నందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్పేందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఈరోజు మనం సమాజం దేవుడిని ఒక యంత్రంగా వాడుకుంటున్నారు. దేవుడి దగ్గరకు పోయేది ఇంకా దోచిపెట్టమని దానికో, చేసిన తప్పుని కప్పిపెట్టి ఇంకా నేను తప్పులు చేసినా క్షమించమని దానికి పోతున్నాం తప్ప, దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతగా ఒక మనిషి జన్మనిచ్చేందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేవుడా అని చెప్పేదానికి మనం వెళ్ళాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి కనిపించే దేవుళ్ళు ఐదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది ఉన్నాయి. ముఖ్యంగా భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు ఇవి మనల్ని బతికిస్తున్నాయి. మనకి కళ్ళకి కనిపించేటువంటి దేవుడు